ర్చువల్ ర్యాలీలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు లైవ్ లో చూద్దాం చేసింది తప్ప త్రిబుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేయలేదు ఈరోజు ప్రపంచంలో అనేక ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి అనేక ఇస్లామిక్ దేశాలలో కూడా ఈరోజు త్రిపుల్ తలాక్ చట్టం లేదు కురాన్ ఆధారంగా పరిపాలన చేస్తారు ఇస్లాం ఆధారంగా పరిపాలన చేస్తారు పాకిస్తాన్ లో కావచ్చు బంగ్లాదేశ్ ఇండోనేషియా కావచ్చు అనేక దేశాలలో కూడా ఈరోజు త్రిబుల్ తలా చట్టం లేదు కానీ ప్రజాస్వామ్య దేశం ఉన్నది సెక్యులర్ దేశం ఉన్నది మన దేశంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు తొమ్మిది కోట్ల మంది ముస్లిం మహిళలను గత డెబ్బై సంవత్సరాలుగా మానవ హక్కులు లేకుండా అణిచిపెట్టడం జరిగింది ముస్లిం మహిళల మెడల మీద వేట కొడవల లాగా ఏదైతే కత్తులు వేలాడుతూ ఉండేనో త్రిబుల్ తలాక్ అనేటువంటి కత్తులు వేలాడుతుండేనో ఈరోజు ఆ త్రిబుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి తొమ్మిది కోట్ల మంది ముస్లిం మహిళలకు ఈరోజు మానవ హక్కులను కల్పించినటువంటి సోదరుడు ఎవడంటే నరేంద్ర మోడీ గారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం ఈరోజు ఏ ఆడబిడ్డనైనా ముస్లిం ఆడబిడ్డనైనా మీరు వ్యక్తిగతంగా కలవండి నరేంద్ర మోడీ గారిని అభినందించినటువంటి ఆడబిడ్డ ముస్లిం ఆడబిడ్డ ఈరోజు భారతదేశంలో లేరనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం గొప్ప నిర్ణయం న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పు ముస్లిం ఆడబిడ్డలు కోరుకుంటున్నటువంటి న్యాయము ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అది ఆ చట్టాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో రద్దు చేయడం జరిగింది మనం చేస్తున్నాం మరొక ప్రధానమైనటువంటి చట్టం మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత చెప్పినటువంటి అంశం సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఆఫ్ఘనిస్తాన్లో ఎవరైతే మైనార్టీగా ఉండేటటువంటి మత వివక్షత గురవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా భారతదేశం వచ్చినప్పుడు వాళ్ళను హక్కున చేర్చుకోవాలి వాళ్ళకు అండగా నిలబడాలి వాళ్ళను మనుషులుగా చూడాలని చెప్పి ఆ రోజు మహాత్మా గాంధీ నుంచి అనేక మంది నాయకులు అది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు చివరకు నైన్టీ త్రీలో మన మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో మాట్లాడిన అంశం కూడా మనం చేస్తున్నాం కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక సార్లు ఈ విషయం మీద అనేక సార్లు చర్చ జరిగింది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ఈ యొక్క సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి ఎవరైతే మైనార్టీలుగా ఉండేటువంటి ప్రజలు మత వివక్షతతో వేధింపులతో అత్యాచారాలతో వచ్చారో వాళ్లకు పౌరసత్వం ఇస్తామని చెప్పి పార్లమెంట్లో చట్టం పెట్టాం లోక్సభలో పాస్ అయింది కానీ రాజ్యసభలో మెజార్టీ లేని కారణంగా వీగిపోయింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే చట్టాన్ని మళ్ళీ లోక్సభలో రాజ్యసభలో పెట్టి ఆమోదించాం అనేక రకాలుగా తప్పుడు ప్రచారం ఒక విష ప్రచారము ప్రజలు విభజించేటువంటి ప్రయత్ ప్రయత్నం చేశారు పదే పదే ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు పదే పదే చెప్పారు బీజేపీ అధ్యక్షులు అయినటువంటి నడ్డా గారు పదే పదే చెప్పారు ఇది అక్కడి నుంచి మత వివక్షతో వచ్చినటువంటి వాళ్లకు పౌరసత్వం ఇవ్వడమే తప్ప ఈ దేశంలో ఏ కులానికి కానీ ఏ ప్రాంతానికి కానీ ఏ భాష ఏ భాష వారికి కానీ ఏ మతానికి కానీ ఇది వ్యతిరేకమైనటువంటి చట్టం కాదని దురదృష్టము దాన్ని అనేక రకాలుగా అనేక రకాలుగా ఒక్కర భాష్యాలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులను పాకిస్తాన్లో భారతదేశం నుంచి భారతదేశం విడిపోయి భారతదేశం నుంచి విడిపోయి పాకిస్తాన్గా ఏర్పడినప్పుడు పదిహేను నుంచి పదహారు శాతం హిందువులు ఉండాలి ఈరోజు ఎక్కడ పేరని అడుగుతా ఉన్నాను ఒక శాతం కూడా లేరు పేపర్ మీద ఒక శాతం వాస్తవంగా అది కూడా లేదు ఎక్కడ పోయారు ఈ లక్షలాది మందివులు పాకిస్తాన్లో లక్షలాది మందిని చంపివేయబడ్డారు లక్షలాది మంది మత మార్పిడి బలవంతంగా మత మార్పిడి చేయించారు లక్షలాది మందిని ఆడబిడ్డల ఎత్తుకెళ్ళి బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకున్నారు లక్షలాది మంది అనేక రకాల దౌర్జన్యాలకు అత్యాచారాలకు గురయ్యారు కొంతమంది టూరిజం పేరు మీదనో భయానికో భారతదేశానికి వచ్చారు కొంతమంది వచ్చి ఇక్కడ ఉన్నారు పది సంవత్సరాలైన ఇరవై సంవత్సరాలైంది ఏ వివక్షత కారణంగా ఏ దౌర్జన్యాలను తట్టుకోలేక ఏ హక్కులు లేక వాళ్ళు భారతదేశానికి వచ్చారో వచ్చిన తర్వాత కూడా భారతదేశంలో వాళ్ళకు హక్కు ఇవ్వలేదు మనం వచ్చినటువంటి వాళ్ళెవరు క్రిస్టియన్లు బౌద్ధులు పార్సీలు జైనులు హిందువులు సిక్కులు అక్కడ ఇస్లామిక్ దేశం కాబట్టి ఇస్లాం ఆధారంగా పరిపాలన కొనసాగిస్తున్నారు కాబట్టి ఇస్లామేతరుల మీద దౌర్జన్యాలు చేసినా వాళ్ళకి హక్కులు లేని కారణంగా వాళ్ళు అనేక రకాల కష్ట నష్టాల గురై సొంత ఊరును వాస్తులను బంధువులను వదిలిపెట్టి కొంతమంది మత మార్పు కాబట్టి ఆడబిడ్డలను వదిలేసుకొని కొంతమంది వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కనీస హక్కులు లేవు ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ లో ఒక గొప్ప చారిత్రాత్మక